అధిక వర్షాలు ఆనకబెట్ట పరిస్థితులు ఒకే రోజులో పగలు అధిక ఎండలు వేడి వాతావరణం సాయంత్రానికి కుంభవృష్టి వంటి అనిశ్చిత వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితుల్లో పంటలకు చీడపీడల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో సాగు చేసిన టమాటా మిరప తోటల్లో ఈ వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చు పురుగుల సమస్య ఎక్కువగా ఉంది దీనికి తోడు అధిక తేమ కారణంగా కుళ్ళు తెగుళ్ళు కూడా కనిపిస్తున్నాయి టమాటా మిరప తోటల్లో కనిపిస్తున్న చీడపీడలు నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్ ఆకుమాడు తెగులు అలాగే ఆకుమచ్చ తెగులు ఇవి ఎక్కువగా గమనించడం జరిగింది ఈ ఆకుమాడు తెగులు ఎర్లీ బ్లైట్ అని లేట్ బ్లైట్ అని రెండు రకాలుగా అంటుంటాము ఇది ఆకులపైన అలాగే కొమ్మలపైన ఆశించి చాలా నష్టపరుస్తుంది కాయపైన ఆశించినప్పుడు కాయపై మచ్చలుగా ఏర్పడి కాయ నాణ్యత దెబ్బతీస్తుంది దీని నివారణకు అజాక్సిస్ట్రోబిన్ మరియు డైఫన్ కన్జోల్ కలిగిన మందును ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకుని కానీ లేదా మెటిరామ్ మరియు పైరాక్లిస్ట్రోబిన్ కలిసిన మందును మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని కానీ మనం మొక్క మొత్తంగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి అలాగే అధిక వర్షాలప్పుడు మొక్క మొదలలో నీరు నిలిచకుండా కాలువల ద్వారా మురుగునీటిని బయటకు పంపించేయాలి అలాగే క్లోరైడ్ని లీటర్ నీటికి మూడు గ్రాములు చొప్పున కలుపుకొని మొక్క మొదలు తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఎండు తెగులు కానివ్వండి లేకపోతే కుళ్ళు తెగులు కానివ్వండి అరికట్టుకోవచ్చు ఆకులపై రసం బీల్చే పురుగులు ముఖ్యంగా తెల్లదోమలు కానివ్వండి తామర పురుగులు కానివ్వండి ఆశించినప్పుడు మనకు ఆకులు ముడుచుకుపోవడం జరుగుతుంది దీని నివారణకై లీటర్ నీటికి పాయింట్ రెండు గ్రాములు అష్టమ బ్రిడ్ కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు ఇకపోతే మిరపలో చూసుకున్నట్లయితే నారుమడి నుండే మనం ఈ రసం బీల్చే పురుగులు ముఖ్యంగా తామర పురుగులు కానివ్వండి తెల్లదోమల్ని అరికట్టుకోవడానికి నారు పైన సన్నని దోమల మెష్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ రసం పిలిచే పురుగులు నుంచి సంక్రమించే వైరల్ తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు అలాగే ప్రధాన పొలంలో మనం ముఖ్యంగా గమనిస్తుంటాం వేరుకుళ్ళు తెగులు అలాగే ఎండు తెగులు ఈ ఎండు తెగుల్ని అరికట్టుకోవడానికి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని మొక్క మొదలు బాగా తడిచేలాగా మనం పిచికారీ చేసుకోవాలి ముఖ్యంగా మిరపలో ఆకు ఆకుమురత తెగులు రెండు రకాలుగా చూస్తుంటాం ముఖ్యంగా ఈ తామర పురుగుల వల్ల ఆకుముడత తెగులు రావడం తామర పురుగుల్ని అరికట్టుకోవడానికి అష్టమిప్రిడ్ని పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి కానివ్వండి లేదంటే అసిఫేటు ఒకటిన్నర గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల్ని అరికట్టుకోవచ్చు అలాగే మనకి నల్లి ప్రభావం కూడా మనము ఈ మిరపలో గమనిస్తుంటాం నల్లి ఆశించిన ఆకులు కాడలు ఆకు కాడలు పొడుగ్గా పెరిగి రివర్స్ కప్పింగ్ అంటాం అంటే కిందికి వంగి ఉంటాయి స్పైరోమస్ఫిన్ అనే మందును నూట అరవై మిల్లీ లీటర్లు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నల్లి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అలాగే కాయకుళ్ళు తెగులు కానివ్వండి ఇవి ఆశించిన వెంటనే పరాక్లస్ట్రోబిన్ మెటిరామ్ కలిగిన మందును మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచ్చికారి చేసుకున్నట్లయితే కాయకుళ్ళు తెగుల్ని అరికట్టుకోవచ్చు